అందరికీ నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. వీడియో కొంచెం డిలే అయింది పనుల వల్ల, అందుకని ఈ వీక్ పెడుతున్నాను. మేము చేసుకున్నట్టు ఫొటోస్ అవన్నీ కొంచెం షేర్ చేయాలనిపించింది, అందుకే కొంచెం పెట్టడం జరిగింది. నేను వేసిన ముగ్గులండి, ముగ్గు వల్ల చాలా మంచిదన్నమాట, శుభాలు జరుగుతాయి. అదే కాకుండా మనం బియ్యం పిండి తేయడం వల్ల చీమలకి దానా వేసినట్టు కూడా ఉంటుంది. ఇంటికి కూడా ఆ ముగ్గు చూడంగానే ఒక అందం అనేది వస్తుంది. అందుకనేసి ముగ్గులు వేయడం, కళ్ళాపచల్లి ముగ్గు పెడతారు. వీళ్ళు మా తమ్ముడు వారి వాళ్ళు బాగుండి. ఇప్పుడు మనము భోగిలోకి వచ్చేస్తున్నాం. పొద్దున్నే లేవగానే భోగికి కావాల్సినటువంటి తెచ్చిపెట్టుకొని ఆడ చిన్న నీళ్లు చల్లి కొంచెం ముగ్గు వేసి అక్కడ కర్పూరం వెలిగించి ఆ మంట అనేది స్టార్ట్ చేయాలి. అలాగే దాంట్లో వేణీళ్ళు పోసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చాలా మంచిది, సాంప్రదాయంగా జరుగుతుంది. ఎవరు వీలైతే అది చిన్న దబర్లో అయినా పెట్టుకొని కొంచెం కొంచెమైనా పోసుకోండి. మేమైతే ప్రతి ఇయర్ పెడుతూ ఉంటాము. పెద్ద ఈ భోగి నీళ్లు పోసుకోవడం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు కూడా తొలగుతాయి అన్నమాట. ఎప్పుడు ఒక అండా పెట్టుకున్నాం మేము, అదే ఇత్తడిదన్నమాట. దాని ఎన్నో ఇయర్స్ నుంచి మా అత్త వాళ్ళ నుంచి మాకు అట్లా వస్తూనే ఉంది. చూసారు కదా మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేశారంటే, వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి తెలిసిందన్నమాట. థర్డ్ ఇయర్ మా బాబుకి, మా తోడుకోడల పిల్లలకు వచ్చి ఫోర్త్ ఇయర్ అన్నమాట. సో వాళ్ళకి ఇయర్ మాత్రమే, దాని గురించి అర్థం చెప్పడానికి కూడా వాళ్ళకి ఇది ఎందుకు వేస్తారు ఏమి అనేసి చెప్పడానికి క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. మేము దానికి సంబంధించి చెప్తూ ఉన్నాము చలి కాసుకోవడానికి. అలాగే మనం అంతా క్లీన్ చేసినట్టు అవన్నీ కూడా దాంట్లో వేసి ఇల్లును శుభ్రం చేసినట్టు ఉంటుంది. ఇట్లా మనము కొన్ని సాంప్రదాయాల్లో ప్రకారము ఈ భోగి అనేది వేస్తూ ఉంటారు. దీంట్లో కొన్ని రకాల ఔషధ గుణాల పొగ వల్ల కూడా మనకి మంచి జరుగుతుందండి. ప్లాస్టిక్ కవర్లో వేయకూడదు, పేపర్స్ కానీ అట్ట ముక్కలు కానీ ఇట్లా. మేమైతే తగిలివి అలాంటి మొక్కల్ని కొట్టించుకొని వేస్తామన్నమాట భోగికి. ఏది అవకాశం ఉంటే అది వేసుకోవచ్చు. కొన్ని రకాల పుల్లలు వేయడం వల్ల ఆ పొగ చాలా మంచిదన్నమాట. కానగవనేసి వేపవి అట్లా ఆయుర్వేదిక్ సంబంధించి వేస్తే మంచిది. మా భోగి చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. తర్వాత నూనె అంటుకొని తలస్నానం చేయడం అలవాటు, ఆచారం కూడా అండి. ఖచ్చితంగా భోగి రోజు నువ్వుల నూనెతో స్నానం చేసి శనగపిండితో స్నానం చేయాలి. నువ్వుల నూనె అంటుకున్న తర్వాత ఒక గంట తర్వాత. మా పిల్లలు క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడు, వీడికి ఒక్కడికే తీయడం జరిగింది వీడియో. వాళ్ళకి తీయలేకపోయాము, ఎక్కువైపోతుంది లెంత్ వీడియో అని పెట్టలేదు. లక్ష క్వశ్చన్లు వేస్తాడు వీడు. అవంతా చేయడం వల్ల చర్మ వ్యాధులు రావు, మంచికి చర్మం కూడా పగలకుండా ఉంటుంది ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల. చూసారు కదా డూడు బసవన్న అన్నమాట, గంగరెద్దు వచ్చింది. ఆయన చెప్పిన తెస్తూ ఉంటుంది ఆ గంగరెద్దు, చాలా మంచిదండి. కామధేనువు అంటారు కదా, ఇది వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ఏదో ఒకటి ధాన్యము లేదా డబ్బులు అలా బట్టలు కూడా పైన వేస్తే మనం ఆ దుస్తులను వాళ్ళు ఉపయోగించుకుంటారన్నమాట. అలా వేస్తూ ఉంటారు. సంక్రాంతి తప్పకుండా వస్తుంది ఆ మూడు రోజులు. లేదా డమ్ము వాయిస్తూ ఉంటే అది చేస్తూ ఉంటుందన్నమాట. మా పిల్లలు అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు దీంతో. ఇప్పుడు సంక్రాంతికి వచ్చామండి. సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెడతారన్నమాట, చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసము. తప్పనిసరిగా పంచి టవలు చీర అనేది పెట్టాలండి. కాటన్ చీర అయితే మంచిది, సిల్క్ చీర డ్రెస్సులు అలాంటివి పెట్టకూడదు. ప్యాంటు షర్ట్ అవి కంపల్సరిగా మనకి యూస్ అవునా అవ్వకపోయినా వాటిని పొద్దున్నే కొంచెం పసుపు నీళ్ళలో కడిగేసి ఆరబెట్టేసి మడతేసి పెట్టుకోవాలి టైంకి. ఆ రోజంతా ఉపవాసం ఉంటారండి, పొద్దున్న నిద్రలేసి ఉంటాంచి అన్నీ మనం ఇల్లు తుడుచుకోవాలి. భోగి తర్వాత మళ్ళీ సంక్రాంతి రోజు కూడా ఇల్లు తుడిచి అన్నీ శుభ్రం చేసుకొని అప్పుడు వంటలు స్టార్ట్ చేయాలన్నమాట. మంచినీళ్ళు కూడా తాగరన్నమాట, పచ్చి గంగైన ముట్టరు అంటారు కదా అట్లా. ఏదైనా హెల్త్ బాగాలేని వాళ్ళు పాలు తాగేసి ఏదైనా ఒక పండు తినేసి ఉండొచ్చు. నైవేద్యాలు కూడా అండి, 9 రకాలు 5 రకాలు తాలింపులు చేస్తారు పెద్దలకు వేయడానికి. అంటే వాళ్ళకి ఒకరికొకటి నచ్చింది ఉంటుంది, ఆయుర్వేదిక పరంగా కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిదన్నమాట. అవిశాకు గుమ్మడి కంపల్సరీ సంక్రాంతి రోజు పెట్టడం జరుగుతుంది.
అరటికాయ, చిక్కుడుకాయ, కాకరకాయ కాకరకాయ కూడా పెడతారు. అంటే తీగ జాతిది, ఆకుకూర అట్లా పెడతారన్నమాట. గుమ్మడి చాలా మంచిది జ్ఞాపక శక్తికి. మామూలు వడలు, పాయసము, పప్పుసు, గీలు, స్వీట్స్ అవన్నీ వాళ్ళ ఇదిని బట్టి ఉంటుందండి. అరిసెలు కూడా పెడతారు. అవన్నీ వేసి నైవేద్యంగా పెద్దలకి సమర్పించి తీసుకుంటాం అన్నమాట. మూడు ఇస్తిరాకులు అట్లా వేస్తాము. ఇప్పుడైతే చిన్నగా ఉంది దేవుడి ఇల్లు అనేసి ఒకే ఇస్తిరాకు వేయడం జరిగింది. అదిగాక నైవేద్యం అనేది మనం తీసుకోవాలి. ఇంట్లో ఉపవాసం ఉన్నవాళ్ళు తినలేరు కదా ఇప్పుడు అట్లా అన్ని రకాలు, అందుకనేసి ఒక్కటి వేయడం జరిగింది. మన తింటారని మా ఇంట్లో చేయలేదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసాము ఈరు. ఇది చాలా ముఖ్యమైన సంక్రాంతి అన్నమాట. ఈ లాక్డౌన్ వల్ల అందరూ ఉన్నారు, మా తమ్ముడు వాళ్ళు వాళ్ళు, అందుకే అక్కడ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ పెరుగు, సాంబారు, పప్పు అట్లా అన్నీ చేయాలండి వాళ్ళ ఓపికను బట్టి అన్నమాట. చాలా బాగుంటుంది పాయసము. అసలు ఆ భోజనం కూడా అరిటాకులో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ రోజు అందరూ తినాలి. ఇట్లా చూసారు కదా, ఇది ఆకుతో అట్లా గోడకి రుద్ది వెంకటేశ్వర స్వామి నామాలు అది దేవుడికి అన్నమాట. ఇక్కడ అడ్డంగా నామం తీసి కుంకుమ బొట్లు పెడతారు కదా, అవి పెద్దలకు అన్నమాట, అంటే చనిపోయిన వాళ్ళ కోసం అన్నమాట. మనము ఆ రోజు భగవంతుడికి ఇట్లా పెద్దలకి పెట్టుకుంటామన్నమాట. ఇలా టెంకాయ కొట్టుకున్నాక సాంబ్రాణి ఖచ్చితంగా వేయాలండి. ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు సాంబ్రాణి అనేది వేసి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటారు పెద్దలకి. వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, మన తాతలు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందన్నమాట. దానికోసము మనము చేస్తాము. మా తమ్ముడు వాళ్ళ కొడుకు, వాడికి ఆ రోజు పాప డ్రెస్ వేసాము. వాళ్ళకి పాప అంటే ఇష్టం అనేసి ఆ రోజు స్పెషల్గా వేసాము. చూసారు కదా మా సంక్రాంతి. ఇది మా తాతగారిది, మా నాన్న వాళ్ళ నాన్నదన్నమాట. ఈయన మా నాన్నన్న అంట. నేను ఇసిరాకులు అవన్నీ సిద్ధం చేస్తున్నాను తినడానికి. ఈయన మా వారు, మా వాడు మా వాడు అసలు ఫోటోకి వీడియోకే దొరకలేదు, ఈ ఒక్క దాంట్లో మాత్రమే ఉన్నాడు, అస్సలు ఉన్నాడు ఒక్క దగ్గర. చూసారు కదా, ఇప్పుడు కనుమ పండుగలు. కనుమ పండుగ అన్నమాట, పశువుల పండుగ అంటారు. మాకు పశువులు ఉన్నాయి, దానికోసం చిన్నగా దొడ్డి కట్టాము ఆవు పేడతో. అలా దొడ్డిని కట్టి దాని చుట్టూ ముగ్గు వేసి అలంకరించి మనము దీనికి తంగేడు పూలు, అలాగే నల్లేరు అంటారు కదా, దాంతో అలంకరిస్తారన్నమాట. అలంకరించి పసుపు కుంకుమ అవన్నీ పెడతారు. అలాగే మనం రుబ్బుతాం కదా రోలు రుబ్బేది, దాన్ని పెడతారు అక్కడ దేవుడిగా పోలేరమ్మ అని ఇక్కడ రాయి పెట్టాము మేము. అలంకరించి అంటే పశువులకి మాలలు అవన్నీ వేసి రంగులు వేస్తారు. ఊరిలో అయితే ఎక్కువ అట్ట చేస్తారన్నమాట. మాకైతే చేయడానికి వీలు పడలేదు, పిల్లలతో పని హడా వెళ్ళా ఉంచుకోలేదు, వేయడానికి కూడా వీలు పడలేదు. సో అందుకే అలా చేసాము. తర్వాత అన్నము కలిజికూర చేస్తారన్నమాట, కలగూర అంటారు. అన్ని కూరగాయలు పప్పు అవి వేసి, అది ఒకరోజు వీడియోలో పెడతానండి నేను. రైస్లో పాలు అవి వేసి వండి దాంట్లో కుంకుమ కలిపి దాన్ని పులి చల్లుతారన్నమాట పొలాలలో. చాలా మంచిదని, ఎక్కువ రావాలి అని గంజి నీళ్ళు కూడా చల్లుతారన్నమాట ఇంటి దగ్గర చుట్టూరు పశువుల దగ్గర అట్ట. వీళ్ళు మా పిల్లల ఫోటోలు కొన్ని పెట్టడం జరిగింది. మా మిద్ది మీద ఉన్నారండి అద్దెకి, వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టాము పాపళ్ళు వాళ్ళు. చూసారు కదా, నచ్చిందా అండి? థ్యాంక్ యూ అండి.